హాయ్ అండి, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఈశ్వరి. వెల్కమ్ టు ఈశ్వరీస్ కిచెన్. టుడే మన స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ మటన్ కబాబ్. ఇంట్లోనే మటన్ కబాబ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది 250 గ్రామ్స్ ఆఫ్ బోన్లెస్ మటను. ఈ మటన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. దీనిలో కస్తూరి మేతి, గరం మసాలా, ధనియా పౌడర్, కారం, సాల్ట్, ఇవి ఆనియన్స్. ఆనియన్స్ కూడా పెద్దగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే చిల్లీస్, చిల్లీస్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మటన్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దానిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్ తీసుకోండి. మిక్సీ గిన్ తీసుకొని ఈ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మటన్ మొత్తాన్ని ఆ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇలా మెత్తగా పేస్ట్లా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న దానిలో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా స్టిక్స్ తీసుకోండి. ఇలా స్టిక్స్ తీసుకొని హ్యాండ్స్ని కొంచెం వాటర్లో తడి చేసుకోవాలి. చేసుకొని ఇలా ఈ స్టిక్స్కి ఇలా రౌండ్గా బైండింగ్ అయ్యేలాగా ఇలా పెట్టేసుకోండి. ఇలా రౌండ్గా ఇలా ఇలా రౌండ్గా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా స్టిక్స్కి రౌండప్గా బైండింగ్ చేసి పెట్టుకోవాలి. కబాబ్ని వేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకుని ఒక 1 స్పూన్ ఆయిల్ ప్యాన్ మొత్తం అయ్యేలాగా వేసుకోవాలి. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం రౌండింగ్ బైండింగ్ చేసి పెట్టుకున్న ఈ కబాబ్ స్టిక్స్లోనే ఇలా ప్యాన్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. వీటిని మనకి పాసిబిలిటీ ఉంటే మీకు డైరెక్ట్ బొగ్గులు పెట్టుకుని, బొగ్గులు స్టాండ్ పెట్టుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఇలా రౌండ్ చేసుకుంటూ మన కబాబ్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కబాబ్ని. ఇలా టర్న్ చేసుకుంటూ మొత్తం కబాబు రౌండ్గా చుట్టూ మొత్తం అంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకుంటూ మొత్తం మనకి రౌండ్ గా చూసుకుంటే అన్ని వైపులా ఫ్రై అయ్యేలాగా మన ఈ కబాబ్స్ ని ఫ్రై చేసుకోవాలి. మన కబాబ్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. తీసేసుకుందాం. మనకి కబాబ్స్ అంటే స్మోకీ ఫ్లేవర్ ఉండాలి కాబట్టి ఇలా పాన్ మీద ఆయిల్లో ఫ్రై చేసుకున్న కబాబ్స్ ని డైరెక్ట్ స్టవ్ మీద ఇలా 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 ఫాలో చేసుకుంటూ ఒక్కసారి ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి కబాబ్స్ కి స్మోకీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కబాబ్ రెడీ. ప్లీజ్ మై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.